हेलो एवरीवन वेलकम टू अवर चैनल मध्यांध्र मेदगा विस्तरించినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాలని పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలితో కొన్నటువంటి వర్షాలు వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడం ముందు మీరు ఇంకా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యమైనా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేచకుండా వివరాలకు గనుక వెళ్ళినట్లయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడింది. మధ్యాంధ్రలో దీని ప్రభావంతో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కృష్ణా ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు నమోదయ్యాయి. అవకాశం ఉంది రాత్రి వరకు. ఇక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో కూడా భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయి. అత్యధికంగా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో తెలుగు తెలుగు విస్తరించిన కారణంగా ప్రస్తుతానికి రాయలసీమలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, కర్నూలు, కడప ప్రాంతాల్లో కుండపోత వర్షాలు మరొక 3 రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వాతావరణం గమనించినట్లయితే ఉత్తర కోస్తా యానాం మీదుగా తెలంగాణకే విస్తరించే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నల్గొండ, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయి. అంటే ఈ వర్షాలు కోస్తా తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నమోదవుతాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, తర్వాత మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్.